ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఓకేనండి, దయచేసి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చక్క వీడియోస్ చూడడం వల్ల యూట్యూబ్ సాఫ్ట్వేరు అంటే యూట్యూబ్ అల్గారిథం వాళ్ళు ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఈ వీడియోని మరికొంతమందికి చేరేలా చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, తక్కువ సంపాదన పరులకి మరికొంతమందికి చేరేలా జరుగుతుందన్నమాట. అలా చేరేలా జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చక్కగా ఫైనాన్షియల్గా ఎలా గ్రో అవ్వచ్చు, అలాగే మనీ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ వయసులో ఈ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి, చక్కగా లైఫ్కి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఎలా సంపాదించాలి, అలాగేనండి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి అంటే గాడ్ రిలేటెడ్ చక్కగా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఓకేనండి, ఇక్కడ చూడండి నా వీడియో, నా ఛానల్ ఓపెన్ చేసి చక్కగా ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తే చక్కగా గాడికి సంబంధించి, మనీ సేవింగ్ సంబంధించి, ఎంటర్టైన్మెంట్ సంబంధించి, ఓకేనండి, అలాగే లైఫ్కి సంబంధించి చక్కగా అన్ని రకాలు కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టాను. చక్కగా మీకు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో చక్కగా చూసుకోవచ్చు. ఓకేనండి, అందుకే దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనండి, ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. బ్యాంకింగ్ రంగ రిక్రూట్మెంట్లోని అత్యంత పెద్దదైన ఐబీపీఎస్ నుంచి చక్కగా క్లరికల్ నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది. ఐబీపీఎస్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటే ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఓకేనండి, వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా గవర్నమెంట్ బ్యాంకుల్లోని పీఓలని, క్లర్కులు అని, ఎంటీ అని, మేనేజ్మెంట్ ట్రైనీ అని, ఇలాగ రకరకాల జాబ్స్కి నోటిఫికేషన్లు ఇచ్చి చక్కగా పర్సన్స్ని ఎంపిక చేయడం అనేటువంటిది చేస్తారు. ఓకేనండి, సో దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా మనకి అన్ని బ్యాంకులు కలిపి చక్కగా ఐబీపీఎస్ అండర్లో ఉండడం వల్ల చక్కగా ప్రతి బ్యాంక్కి సపరేట్గా మనకి పరీక్ష ఫీజు కట్టే బాధ లేకుండా అన్ని బ్యాంకులు కలిపి ఒకే సంస్థ కింద ఉండడం వల్ల చక్కగా మనకి పరీక్ష ఫీజు అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఓకేనండి, అన్ని బ్యాంకులకి కూడా ఒకటే కామన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనండి, అసలే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, తక్కువ సంపాదన పరులు, మనం 500 సంపాదించడం అంటే మనకు ఎంతో కష్టం, అలాగే 500 ఖర్చు పెట్టడం అన్నా కూడా చాలా చాలా కష్టం, అంతే కదండి. కాబట్టి మనలాంటి వాళ్ళకి అవసరమే చక్కగా ఈ ఐబీపీఎస్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనండి, వేరియస్ జాబ్స్కి. సో ఇప్పుడు క్లరికల్ గురించి మనం చూద్దాం. ఓకేనండి, ఈ క్లరికల్ గురించి చూడాలంటే ఇక్కడ చక్కగా ఐబీపీఎస్ క్లరికల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓకేనండి, అయితే ఇప్పుడు జరగబోయే రిక్రూట్మెంట్ ఏంటంటే చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. సో నేను చెప్పినట్టుగా ఇలాగ ఐబీపీఎస్ సైట్ ఓపెన్ చేసుకుంటారు. గూగుల్లోకి వెళ్ళి ఐబీపీఎస్ అని కొట్టి చక్కగా ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చక్కగా ఐబీపీఎస్ అనేటువంటిది వస్తుంది. దీనిలో నుంచి ఇక్కడ చూడండి, ఐబీపీఎస్ క్లరికల్ అని ఉంది కదా, సిఆర్పి క్లరికల్ అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లరికల్. ఓకేనండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చక్కగా మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనండి, ఇది ఇప్పుడు ఎన్నో రిక్రూట్మెంట్ ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఎన్నో రిక్రూట్మెంట్ ఇది, సిఆర్పి ప్రాసెస్ 13. ఓకేనండి, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చక్కగా ఈ విధంగా సిఆర్పి క్లరికల్ క్యాడర్ 13 10 సింబల్ తర్వాత 3 1లు ఉన్నాయి కాబట్టి 13వది. సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకేనండి, ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెప్పాడు, విండో అడ్వర్టైజ్మెంట్
ఇబ్బర్ సిఆర్పి 13 అని ఉంది, ఓకేనండి. 30th June అంట, ఓకేనా. ముందు మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చూడాలి. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తే అసలు రిక్రూట్మెంట్ ఏంటి, దానికి ఏం కావాలి, ఏ అర్హతలు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చక్కగా మనకి తెలుస్తాయి. డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఓకేనండి. ఇలాంటివన్నీ కూడా చక్కగా మనకి తెలుస్తాయి డౌన్లోడ్ చేసుకుంటే. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు బాగా జూమ్ అవుతూ ఉంటుంది, ఓకేనండి. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. సిడబ్ల్యూఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్, ఓకేనండి. ఇన్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అని చెప్పి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2024-25 గాను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది, ఓకేనండి. అలాగే ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఫర్ ద నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ పర్సనల్ ఫర్ క్లరికల్ క్యాడర్ పోస్ట్ ఇన్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ ఇన్ August-September 2023 and October 2023, ఓకేనండి. అయితే ఈ టెనటివ్ షెడ్యూల్ ఎగ్జామ్స్ వాళ్ళకి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఓకేనండి. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట, 1/7/2023 నుంచి, అంటే జూలై 1 నుంచి జూలై 21 వరకు, ఓకేనండి. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా మనం జూలై 1 నుంచి జూలై 21 లోపు కట్టాలి, ఓకేనండి. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ August 23 డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎస్టీఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు వీళ్ళందరికీ కూడా, ఐబీపీఎస్ వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు, ఓకేనండి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రం ఉండదండి, ఓకేనండి. తర్వాత కండక్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ August 23 అంట, అది కూడాను. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ August 23, ఓకేనండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ డేట్ August-September 2023, అంటే August 2nd week నుంచి September 3rd week 4th week వరకు ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ అప్లికేషన్స్, ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి ఉంటుందండి, అర్థమైందండి. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, రిజల్ట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఇచ్చేస్తారట. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి రిజల్ట్ ఇవ్వడం కూడా వీళ్ళకి చాలా సులువు అంట, ఓకేనా. అందుకే చాలా తక్కువ టైంలోనే ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చేసి డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్, ఓకేనండి. అదే ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన మంత్లోనే మెయిన్స్ ఎగ్జామ్ కూడా డౌన్లోడ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ October 2023, ఓకేనండి. అక్టోబర్లోని చక్కగా మెయిన్స్ ఎగ్జామ్ మనం రాసుకోవచ్చు, ఓకేనండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ April 2024. అయితే ఈ ఐబీపీఎస్ క్లర్క్లోని ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటాయి, అర్థమైందండి. పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏవి ఉండవండి. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు క్లరికల్ క్యాడర్కి ఇంటర్వ్యూలు అనేటువంటి వాటిని పూర్తిగా ఎత్తివేయడం అనేటువంటిది జరిగింది, ఓకేనండి. కాబట్టి అందరూ కూడా ఈ ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ని, సిఆర్పి 13 నోటిఫికేషన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి, ఓకేనండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ పవన్ కుమార్ కొడుకుళ్ళ.